ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ వాసుల తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు రోడ్డెక్కారు. చెరువు నిండా నీరు ఉండి తాగడానికి స్థానిక అవసరాలకు నెల రోజులుగా నీరు రావడం లేదని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ మహిళలు మాట్లాడుతూ కాలనీకి ఒక్క ట్యాంకర్ మాత్రమే వస్తుందని, మళ్లీ 4 రోజులకు దాకా నీరు వస్తలేదని మండిపడ్డారు. నీటి కోసం 1600 రూపాయలు పెట్టి ట్యాంకర్ కొనుక్కొని నీటిని వాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమంకు మండల కాంగ్రెస్ నాయకుడు డిటి నరసింహులు హాజరై మద్దతు తెలిపారు. అధికారులు నిమ్మకు నిరేతట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజాప్రతినిధులు ప్రజా అవసరాల పట్టింపు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా ప్రధాన సమస్యగా ఇందిరమ్మ కాలనీలో నీటి ఎద్దడి శాశ్వత సమస్య పరిష్కారం తీర్చకపోవడం పరిపాలన లోపమని పలువురు విమర్శిస్తున్నారు. నీళ్ళు లేవు అయ్యా అని జడ్బిడిసి గారి దగ్గరికి, ఎంపీబి గారి దగ్గరికి, గౌరవ సర్పంచ్ గారి దగ్గరికి కూడా తోడి ఉన్నారు, వాళ్ళే చెప్తారు. ఈ 2 రోజులలో ఏదైతే ఇలా నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ కాకపోయానంటే దీనిపైన మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం.